అరే ఏమైందిరా ఈరోజు జాన్వర్ 26 జోర్దార్ ఉండాలి, ఈ షార్ట్ ఏంది, ఈ టీషర్ట్ ఏంది? మరి ఫ్రెండ్స్ అందరూ జాన్వర్ 26 అని స్టేటస్ పెట్టిరు, నువ్వు పెట్టలే. అసలు నువ్వు ఇండియనేనారా? అరే స్టేటస్ పెట్టినంత మాత్రాన్ని ఇండియన్ అవుతారు అంటే ప్రతిరోజు పెడతారా అభి? నీ దేశభక్తి ఏందో వాట్సాప్ స్టేటస్లో పెట్టుడు కాదురా రే. ఒక నలుగురికి హెల్ప్ చేసి అప్పుడు నీ దేశభక్తి ఏందో చూపించు. అసలు రిపబ్లిక్ డే అంటే ఏంటో చెప్పురా. చే బజే లేచినమా, స్నానం చేసినామా, బట్టలు వేసుకున్నామా, జెండా ఎగరేసినామా, కారా బోంది బుక్కినామా, ఫోటోలు దిగి స్టేటస్ పెట్టినామా, బాస్ గంతేరా మన తెలిసింది. రిపబ్లిక్ డే గురించి తెలియదు కానీ మీరు అయితే గొప్ప వేసుకుంటారా బాయ్ రిపబ్లిక్ డేలో? అవునారా, మనకి తెలుసారా, నువ్వు చెప్పు. రెండు ముక్కలు చెప్తారా బాయ్ రిపబ్లిక్ డే గురించి? చెప్పరా. బ్రిటిషర్స్ ఇండియా ఇసిపెట్టి పోయాక మన ఒళ్ళు మన హక్కులు చట్టాలను అమలు పరిచిల్లు, దాని సందర్భంగానే మనం రిపబ్లిక్ డే వేసుకుంటాం. అవునారా, ఏమనుకున్నాను బాగా తెలుసా నీకు. అయినా మన ఇండియా బాగా డెవలప్ అవుతుందిరా. డెవలప్? అసలు డెవలప్మెంట్ అంటే ఏంటో నీకు తెలుసా? ఏముందిరా, పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద షోరూమ్లు, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు, ఇంతకన్నా డెవలప్మెంట్ ఇంకేం కావాలరా? అరే అసలైన డెవలప్మెంట్ అంటే పెద్ద పెద్ద షోరూమ్లు, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఆఫీసులు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కాదురా. మరి ఏం చెప్పరా? అరే మహాత్మా గాంధీ చెప్పినట్టు ఎప్పుడైతే ఒక స్త్రీ అర్ధరాత్రి ఒంటరిగా తిరుగుతుందో అప్పుడు అసలైన డెవలప్మెంట్. అయినా దిశ కేసై ఇన్ని రోజులైనప్పటికీ ఎటువంటి మార్పు రాలేదు చూడు, అదిరా. ఇంకా రేప్ కేసులు మరియు అటాక్స్ ఇంకా ఎక్కువ జరుగుతున్నాయి కానీ తగ్గుతలేవురా. ఏ ఏమైందిరా, పొద్దుగల తాగినట్టు అంత పిచ్చి పిచ్చి కొడతాను. నీకైనా ఇప్పుడు తెలియదురా, మీ ఇంట్లో వాళ్ళ మీద జరిగినప్పుడు అప్పుడు తెలుస్తుంది నీకు. అరే మా ఫ్రెండ్ జమీర్ రా. హాయ్ జమీర్. వీడు మా ఫ్రెండ్ అశోక్ రా. హాయ్ రా. అరే గట్టు తోచేసింది మామా. అరే పోయిపోయి ఇళ్ళ సోపది కట్టరేందిరా. అరే ఇవ్వాలన్నా ఇళ్ళ నమ్మద్రా. అరే ఎందుకు అట్లా అంటున్నావు మామా, అందరం ఇండియన్సే కదరా. చూడు తమ్ముడు, ఫేస్బుక్ లా వాట్సాప్ లో పెట్టడం పనిచేస్తే గానీ ఇలా నాకు పనిచేయరా. అరే ఏమైందిరా నీకు, పిచ్చం తిరగెత్తున్నావు, ఏం పుట్టిందిరా నీకు? అరే గిదంతా కాదురా, మన బ్యాచ్ లో ఉంటే ఆడని ఉండాలి, నేను అని ఉండాలి. అరే అశోక్. అరే అరే అశోక్. అరే సారీ మామా, వాడు అట్లా అన్నందుకు నేను నీకు సారీ చెప్తున్నారా, ఏమనుకోకురా రే. ఇట్స్ ఓకే రా, ఇదంతా నాకు మామూలే. అరే వీడు ఏంద్రా రోజు రోజుకి అద్మానం అవుతాడు. సలాం అలైకుం. వాలైకుం అస్సలాం. ఖైరే? అల్హమ్దులిల్లా. రే నాకు ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది, అది నిజమేనారా? ఏం తెలిసిందిరా నీకు? క్యావా బోల్? నీకి అశోక్ గారు కొట్టిందని నాకు తెలిసింది. ఓ సయ్యే క్యా బోల్ ఉస్కాతో మన వాళ్ళందరికీ చెప్పి తీసుకొచ్చి వాళ్ళని కాలు చేతి నీలో కొట్టిస్తా. నీలాంటి వారి వల్లనేరా మనకి ఇంకా చెడ్డ పేరు వస్తుంది. మనం ఎంత మంచి పేరు తెచ్చుకుందాం అనుకున్నా నీలా ఒక్కని వల్ల మన మతానికి మొత్తం చెడ్డ పేరు వస్తుంది. నీలాంటి వాళ్ళు ఎక్కువై మంచి వాళ్ళు కేవలం కొంతమంది మాత్రం మిగిలారా. ఇప్పుడు మార్పు రావాలంటే పైల తెరసై షురు కరుంగా బోల్, మేరా భారత్ మహాన్ బోల్. మీ నై బోలుంగా బోల్, మే నై బోలుంగా. ఇంత చెప్పిన మార్తలేవు అంటే చలే జయాసే.
నువ్వు మారినందుకు మేరకు బహుత్ ఖుషోరి భాయ్. ఇంకా నీలా చాలా మంది మారితే బాగుంటది. ఒకసారి చూడదు భాయ్, అప్పుడు చెప్పినావు కదా భాయ్, ఇప్పుడు చెప్తున్నా, మేరా భారత్ మహాన్, మేరా భారత్ మహాన్. ఘోరంగా దెబ్బలు తాకినాయిరా, నాకు చాలా బాధ అనిపిస్తుందిరా. అవును రా భాయ్, నాకు కూడా బాధ ఉంది. అశోక్ కూర్చో, కూర్చోరా మామ. ఇప్పుడు ఎట్లుందిరా, ఓకేనా? మామ నన్ను కాపాడినది, నిన్ను కాపాడింది నేను కాదురా, ఆ సమీర్ గారు రా. థ్యాంక్స్ రా మామ, నన్ను ఈరోజు కాపాడకపోతే నేను బతికట్టును కాదురా. నేను ఎంత ఆశయించుకున్నా పట్టించుకోకుండా నా ప్రాణాలు కాపాడినవురా, క్షమించురా మామ. ఇప్పటికైనా నువ్వు నన్ను ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేసావు, అది చాలరా. అయినా అందరు ముస్లిమ్స్ ఒకేలా ఉండరురా, ఇండియా కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటాం. అరే అయినా దేశభక్తి అంటే ఇక్కడ ఉండాలి అని ఇక్కడ కాదురా, గుర్తుపెట్టుకో. అరే ఇండియాలో ఎన్ని కులాలున్నా ఎన్ని మతాలున్నా మనమంతా ఒక్కటేరా. Stop fighting for religions and caste. Start fighting for India. Jai Hind.